హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేసుకున్న పనులు, రోజు లెగిసేటప్పటికే 5:30 అయ్యిందండి. ఇంకా లెగవగానే బయట ఊడ్చి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంకా అలాగే టీ కూడా పెట్టాను. ముగ్గు వేసి వచ్చేసరికి టీ అయితే రెడీ అయిపోయిందండి. నేను మా ఆయన టీ తాగుతున్నాము. ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకోవాలి. ఈరోజు పూజ చాలా సింపుల్గా అయిపోద్దండి, ఎందుకంటే రాత్రే పనులన్నీ చేసేసుకున్నాను, ఇంకే పనులు లేవు. పూజ చేసుకుని మిషన్ పెట్టాలనుకుంటున్నాను. ఈ గిన్నెలు అయితే రాత్ర మజ్జిగ చేసుకున్నామండి. గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా అవి కడగలేక ఆ సింక్లో పడేసి అయితే పడుకున్నాను. ఇంకా అవి కడిగేసి స్నానం చేసి పూజ అయితే చేసుకుంటాను. ఏదైనా మా రమ్య తల్లి ఉంటే నాకు హెల్ప్ చేసేదండి. పిల్ల లేకపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. రాగి చెంబు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. రోజు తెల్లగా రుద్దుకుని గడప దగ్గర వాటర్ అయితే పెట్టుకుంటాను. తెల్లారేసరికి ఇలా నల్లగా అయిపోయిద్దండి. దేనికి అంటే ఉప్పు నీళ్ళు అండి. మాకు ఉప్పు నీళ్ళకి రాగి చెంబులు ఇలా అయిపోతాయి కదా. పూజ అయితే అయిపోయిందండి, ఇంకా వంట చేయాలి కదా. వంట చేయడానికి ఇంకా ఫ్రిడ్జ్లో దొండకాయలు అయితే తీసుకున్నాను. నిన్న గుత్తి వంకాయ కూర చేశాను కదండి, దానికి మసాలా పట్టాను. ఆ మసాలా కొంచెం మిగిలింది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా దొండకాయలు, గుత్తి దొండకాయలు వండుదామని దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఊరేళ్ళని కాడ నుంచి నాకు పని అస్సలు అవ్వట్లేదండి. ఇంట్లో పని చేసుకుని మిషన్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాగే కొంచెం ఒంట్లో కూడా బాగుండట్లేదండి. ఇంక ఇవాళ బ్లడ్ టెస్ట్లు అయితే చేయించుకున్నాను. మాట్లాడుతుంటే ఆయాసం కూడా వస్తుంది. ఈరోజు వాయిస్ కూడా తేడాగా ఉందండి. మాట్లాడుతుంటే అసలు ఆవేశం వస్తుంది. నా గుత్తి వంకాయ కూర చేశాను కదండి, చాలా బాగుంది. ఎప్పుడు చేసినా ఇన్ని ఐటమ్స్ అయితే వెయ్యనండి. మసాలా వరకు వేసేసి కూర అయితే చేసేస్తాను. నిన్న నువ్వులు, వేరుశనగ గుడ్లు ఇవి కూడా వేసాను కదా, చాలా బాగుందండి. ఇంకా అది వంకాయలు తక్కువ ఉండడంతో మసాలా ముద్ద ఎక్కువైపోయింది. కొంచెం తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా ఈరోజు గుత్తి వంకాయలకి ఆ మసాలా వేసి కూర అయితే చేస్తున్నాను. ఎండాకాలం దొండకాయలు అయితే తీసుకోకూడదండి. దొండకాయలు మొత్తం పైకి ఫ్రెష్గానే ఉన్నాయి, లోపల మొత్తం పండిపోయినాయి, అస్సలు బాగాలేదు. మామూలుగా ఫ్రై చేస్తే అస్సలు యాగవండి, నూనె కూడా ఎక్కువ పట్టేసిద్ది, అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అయిపోద్దండి. ఇంకా ఇలాగైతే రుచి కూడా బాగుండిద్దిలే అని చెప్పి గుత్తికాయల కింద అయితే వండుతున్నాను. ఇంకా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి, కొంచెం ఎక్కువే వేసుకున్నాను. బాగా హీట్ వచ్చిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు అయితే నూనెలో వేయించుకోవాలి, మరీ ఎర్రగా వచ్చేటట్టు కాకుండా. కొంచెం పచ్చి పచ్చిగానే తీసుకోవాలండి, మరీ ఎర్రగా వచ్చేస్తే ఒడియాల్లాగా అయిపోతాయి కదా. అందుకే పచ్చి పచ్చిగానే తీసుకోవాలి. మళ్ళీ నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటానండి, అందుకే పచ్చి పచ్చిగా అంటున్నాను. ఈలోపు నా సంతనైతే చూసేయండి, నా మిషన్కి ప్లేస్ అయితే దొరకట్లేదండి. ఇంత ఇల్లు ఉంది కానీ నాకు నా మిషన్కి ప్లేసే ఉండట్లేదు. ఏమిటో సొంత ఇల్లు అని చెప్పుకోవడానికేనండి, ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు. నాకు ఈ మిషన్ చూస్తుంటే పిచ్చెక్కుతుంది. ఏం చేస్తాం, వర్షం వచ్చినప్పుడల్లా లోపల పెడుతున్నానండి, ఎండ వచ్చినప్పుడు బయట పెడుతున్నాను. దొండకాయలు అయితే ఏగిపోయినాయండి, ఇలా పచ్చి పచ్చిగా ఉండగానే తీసేసుకోవాలి. మరీ ఎర్రగా అయిన తర్వాత వడియాల్లాగా అయిపోతాయండి, అసలు బాగోదు. దొండకాయలు బాగా పండిపోయినాయండి, అందుకే ఇలా నూనెలో వేయించి కూర అయితే చేస్తున్నాను. లేకపోతే ఇలా అయితే ఎప్పుడు చేయలేదండి, కొంచెం సొంత ప్రయోగం చేస్తున్నాను ఇప్పుడు. మా రమ్య తల్లి ఊరెళ్ళాక మిషన్ అయితే అస్సలు కుట్టలేదండి. మిషన్ పట్లకి చాలామంది ఫోన్లు అయితే చేస్తున్నారు. నాకు మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ లేక మిషన్ మీద ఇంట్రెస్ట్ అయితే లేదండి. అసలు రమ్య ఉంటే ఎన్ని బట్టలు కుట్టుకునేదాన్ను. దొండకాయలు వేపిన నూనె అయితే తీసేస్తున్నానండి. ఇంత నూనె కూరకి అవసరం ఉండదు కదా, 2 టేబుల్ స్పూన్లు అంత అయితే సరిపోయిద్ది. ఇంకా అలాగే కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి. జీలకర్ర అంటే నాకు చాలా ఇష్టం. జీలకర్ర తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. జీలకర్ర గ్యాస్ ట్రబుల్కి చాలా మంచిదండి, నేను జీలకర్ర ఎక్కువ వాడతాను. ఇంకా అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. జీలకర్ర ఎంత తింటే అంత మంచిదండి. ఉదయాన్నే జీలకర్ర వాటర్లో వేసి మరగబెట్టుకుని వాటర్ తాగితే చాలా మంచిదండి, అలా కూడా తాగుతాను నేను. ఇంక టమాటా ముక్కల్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాగా మగ్గబెట్టుకుంటున్నాను. ఈ బాగా మగ్గిన తర్వాత మసాలా ముద్ద అయితే వేసుకుంటున్నానండి. నిన్న ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా, అదే మసాలా, ధనియాలు, జీలకర్ర ఇవి ఇంకా
మసాలా దినుసులు అన్నీ వేసి ఎండు కొబ్బరి అన్నీ వేసి మసాలా అయితే పట్టాను. గుత్తి వంకాయ కూరకి పట్టిన మసాలానే ఇందులో అయితే వేస్తున్నానండి. వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. అలా మగ్గితే టమాటా ముక్కలకి మసాలా పేస్ట్ అనేది బాగా పట్టిద్ది, రుచి బాగా ఉంటుందండి. ఈ మసాలా నూనెలో మగ్గితే చాలా రుచిగా అయితే ఉంటుంది. నిన్న మసాలా పట్టినప్పుడు మసాలాల్లో ఉప్పు కారం పసుపు వేసానండి, ఆ సంగతి మర్చిపోయి మళ్ళీ టమాటా ముక్కలు ఉప్పు అయితే వేసేసాను. మరి ఉప్పు ఎక్కువైపోయిద్దో ఏమో, ఇప్పుడైతే ఉప్పు చూడలేదు నేను. ఇంకా దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఏమోనండి, ఈ మధ్యలో అసలు ఏది గుర్తుండట్లేదు, నేను పెట్టిన వస్తువు కూడా మర్చిపోతున్నాను. స్నానం చేస్తున్నాను కదా, అవిసె గింజలు మరగబెట్టి ఆ జెల్లు తలకు పెట్టుకుందామని అవిసె గింజలు అయితే చూశానండి. ఆ ప్యాకెట్ ఎక్కడ పెట్టానో అస్సలు గుర్తు రావట్లేదు. ఎతికి ఎతికి చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది, కానీ ఎక్కడ పెట్టానన్నది అస్సలు గుర్తు రావట్లేదండి. అవిసె గింజల ప్యాకెట్ నల్ల జీలకర్ర 2 ప్యాకెట్లు కలిపి ఎక్కడో పెట్టేశానండి, అస్సలు గుర్తు రావట్లేదు. ఇప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉన్నాను, అస్సలు ఆ ప్యాకెట్లు ఎక్కడ పెట్టానో గుర్తుకైతే రావట్లేదండి. ఇంకా వదిలేసి మామూలుగానే తలస్నానం అయితే చేసేసాను. మసాలా ముద్దలో కారం వేశాను కదా, అలాగే 2వ సారి ఉప్పు వేయడం వలన ఉప్పు ఎక్కువేద్దేమో అని మళ్ళీ కారం అయితే వేశానండి. ఉప్పు కారం సమానంగా ఉన్నాయి. మా ఆయన తిన్న తర్వాత ఎలా ఉందో ఆయన అయితే చెప్పాలండి, నాకైతే రుచి కూడా తెలియదు. ఈ టైరాయిడ్కి ఆ నోటికి ఎంత మంచిది తిన్నా కూడా ఆ నోటికి రుచి అనేది తెలియట్లేదండి. ఏదన్నా ఉప్పు ఉన్నా ఉప్పు లేకపోయినా ఇంకా అసలు ఏమీ తెలియట్లేదు, ఏదో గడ్డి తిన్నట్టే ఉంటుంది నాకు. ఎంత మంచి టేస్ట్ అయిన ఫుడ్ తిన్నా నాకు ఏముంది బాగాలేదు అన్నట్టే అనిపిస్తుంది. అందుకే కూర బాగుందో లేదో ఆయనే చెప్పాలండి. ఆయన తిన్న తర్వాత ఈ కూర ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నాకు తెలిసి ఉప్పు ఎక్కువైంది అనే అనుకుంటున్నాను. అసలే ఆయనకి బీపీ ఉందండి, ఉప్పు అస్సలు తినకూడదు. కూరలో ఉప్పు అయితే చాలా తక్కువ వేస్తున్నానండి, చాలా తగ్గించేశాను. ఆయన తినకూడదు, నేను ఉప్పు తినకూడదని ఉప్పు అయితే తక్కువే తింటున్నాము. ఈరోజు ఉప్పు మాత్రం చాలా ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. ఇదేనండి వీడియో, ఈరోజు పూజ వీడియో అయితే మీకు చూపించట్లేదండి. ఎందుకో నాకు ఈరోజు అసలు బాగాలేదు, అందుకే ఇవి మాత్రమే తీసాను, పూజ వీడియోలు తీయలేదు.